హలో అండి నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గురుజాడ నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ సిటిజన్స్ హాస్పిటల్ అండ్ ఐడియా క్లినిక్స్లో పనిచేస్తాను ఇవాళ మనం కొంచెం థైరాయిడ్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం ఏంటి అసలు థైరాయిడ్ రీజన్స్ ఏంటి ఎందుకు వస్తుంది దానికి ఎట్లా దాని ఎట్లా మనము నివారించగలము ఆర్ ఎట్లా ట్రీట్ చేయగలము అండ్ దానికి తీసు మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఫస్ట్ థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ ఒక గ్రంథి ఇక్కడ మన మెడలో ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్లో నుంచి మనకి థైరాయిడ్ హార్మోన్ అనే చిన్న హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ హార్మోన్ అనేది మన శరీరంలో అన్ని చోట్ల అవసరం ప్రతి అణువు అణువుకి థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరం మన హార్ట్ ఎంత వేగంగా కొట్టుకోవాలి మన బ్రెయిన్ ఎంత బాగా పనిచేయాలి బాడీలో ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉండాలి మన బాడీ మెటబాలిజం అంటే ఏ వేగంలో మన బాడీ పనిచేయాలి ఉమెన్కి పీరియడ్స్ ఎంత ఎంత ఎలా రెగ్యులేట్ అవ్వాలి ఉమెన్కి ఫర్టిలిటీ అంటే కాన్పు రావడానికి ఉన్న హార్మోన్స్ ఎట్లా రిలీజ్ అవ్వాలి ఏ టైంలో రిలీజ్ అవ్వాలి ఇవన్నీ మన థైరాయిడ్ నిర్ధారిస్తుంది అనమాట సో ఈ థైరాయిడ్ గ్లాన్ అనేది చాలా అవసరం బాడీలో థైరాయిడ్ హార్మోన్ ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు ఎక్కువ ఉంటే హైపర్ థైరాయిడిజం అంటారు చాలా మటుకు మనం బయట చూసే ప్రాబ్లం హైపో థైరోయిడిజం అంటే థైరాయిడ్ గ్లాన్ అనేది తక్కువ పనిచేస్తుంది అనమాట దీనికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ చాలా మట్టుకు వన్ ఆఫ్ ద కా మెయిన్ కారణం ఏంటి అంటే మన బాడీ మన శరీరం మనకి థైరాయిడ్కి అగైన్స్ట్ మన థైరాయిడ్ పని చేయకుండా కొన్ని చిన్న చిన్న పదార్థాలు రిలీజ్ చేస్తుంది దీన్ని యాంటీబాడీస్ అంటాం యాంటీబాడీస్ అనేది మనకి చాలా అవసరం మన బయట వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ చాలా అవసరం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యాంటీబాడీస్ అనేవి మనకి అగెయిన్స్ట్గా మన బాడీ మన మన బాడీకి అగెన్స్ట్గానే ఇవి రిలీజ్ చేస్తుంది ఈ యాంటీబాడీస్ రిలీజ్ చేయడం వల్ల థైరాయిడ్ ల్యాండ్ అనేది పని చేయకుండా ఆగిపోతూ ఉంటుంది మెల్లిమెల్లిగా ఆగిపోతూ ఉంటుంది ఇది చిన్నపిల్లల్లో ఉండొచ్చు పెద్దవాళ్ళల్లో ఉండొచ్చు ఏ ఏజ్లో అయినా రావచ్చు ఇంకా చాలా మూడేళ్ళు నాలుగేళ్ల పిల్లల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్య యాంటీబాడీస్ రాకుండా అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు ఏమి చేయలేము చాలామంది అంటారు ఇది తింటే థైరాయిడ్ వస్తుంది అది తింటే థైరాయిడ్ వస్తుంది దానికి ఏమీ సరైన సైంటిఫిక్ బేస్ లేదు ఈ ఈ అన్నిటికీ సో దాన్ని మనం నమ్మడానికి లేదు థైరాయిడ్ కనీ స్పెసిఫిక్గా ఇది తినకూడదు అనేది ఏం లేదు ఏదైనా తినచ్చు ఏం తింటే ఇది రాకుండా ఉండేది అనేది ఏమి ప్రస్తుతానికైతే ఏమీ మేము నిర్ధారించలేదు సో థైరాయిడ్ ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయలేము కాకపోతే గుడ్ డయట్ మనం హెల్దీ డయట్ హెల్దీ లైఫ్ స్టైల్ వాడితే డెఫినెట్గా ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది తగ్గించే అవకాశం ఉంది అంటే టైంకి వేళ వేళకి తినడము మంచి ఎక్సర్సైజ్ చేయడము బాడీ ఫిట్గా ఉంచుకుంటే ఆటో ఇమ్యూనిటీ అనేది కొంచెం కొంతవరకు మనము తగ్గించవచ్చు ఒకసారి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి థైరాయిడ్ ఒకసారి వచ్చేస్తే డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది ఎలా తెలుస్తుంది వెయిట్ పెరిగిపోవడం కానీ బాగా నీరసంగా ఉండడం ఎప్పుడు నిద్ర నిద్రగా ఉండడము ఎలర్జీస్ రావడము స్కిన్ మీద ర్యాషెస్ రావడము లేడీస్ అనే వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము పీరియడ్స్ ఎక్కువ రావడం కానీ తక్కువ రావడం కానీ కాన్పు ట్రై చేసే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి కాన్పు అవ్వకపోవడము తర్వాత జుట్టు రాలిపోవడము మోషన్ సరిగ్గా అవ్వకపోవడం ఇవన్నీ చిన్న చిన్న లక్షణాలు థైరాయిడ్ వస్తుంది అని మనకు తెలియడానికి థైరాయిడ్ ఒకసారి నిర్ధార నిర్ధారణ అయిపోతే అంటే ఒకసారి మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెక్ చేస్తే థైరాయిడ్ అనే హార్మోన్ అనేది టెస్ట్లో అబ్నార్మల్ వస్తుంది ఆర్ పైకి సరిగ్గా రాదు ఈ థైరాయిడ్ హార్మోన్ ఒకసారి పైకి వెళ్ళిపోతే ఆర్ టీఎస్హెచ్ అనేది పైకి వెళ్ళిపోతే జనరలీ మనకి ట్రీట్మెంట్ అవసరం ఒకసారి మీ థైరాయిడ్ పని చేయడం ఆగిపోతే మళ్ళీ మనం దాన్ని రికవర్ చేయడం కష్టం సో ట్రీట్మెంట్ అనేది ఎప్పటికీ వాడాలి ట్రీట్మెంట్ ఈజీ ఒక ట్యాబ్లెట్ ఎప్పటికీ వేసుకోవాలి అంతే పొద్దున్న రోజు వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు మీకు సింపుల్ లాజిక్ ఏంటంటే మీ థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడం ఆగిపోయింది అందుకే మనము బయట నుంచి థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ ఇస్తున్నాము అంతే మీకు గాలి నీరు ఆహారం ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో థైరాయిడ్ హార్మోన్ కూడా అంతే ఇంపార్టెంట్ మన బాడీలో మన థైరాయిడ్ మీ థైరాయిడ్ గ్లాండ్ అది ఉత్పత్తి చేయట్లేదు అంటే బయట నుంచి తీసుకోవాలి అంతే ఆపడానికి వీల్లేదు ఆగిపోతే మళ్ళీ ఆపితే మళ్ళీ ఈ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి సో ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం అప్పుడప్పుడు థైరాయిడ్ అనేది లెవెల్ చెక్ చేయించుకుంటూ ఉండాలి ఎప్పుడు ఎందరికీ ఒకటే డోస్ సరిపోదు కొంతమందికి తక్కువ డోస్ అవసరం పడుతుంది కొంతమంది ఎక్కువ డోస్ అవసరం పడుతుంది బట్ డోస్ అయితే అవసరం పడుతుంది ఒక్కసారి మీరు టెస్ట్ చేస్తే దాన్ని బట్టి మీ డాక్టర్ చెప్తారు ఎంత వాడాలి ఏ డోస్కి ఏ లెవెల్ ఆఫ్ టెస్ట్కి ఎంత వాడాలి అనేది మీ డాక్టర్ మీకు చెప్తారు థైరాయిడ్ హార్మోన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే థైరాయిడ్ అనేది ట్యాబ్లెట్ ఏమిటి స్టమక్ పొద్దున్నే పడగడపను వేసుకోవాలి వన్ అవర్ ఒక గంట సేపు టాబ్లెట్ వేసుకున్న గంట సేపు వరకు ఏం తినకూడదు తాగకూడదు దాని తర్వాత మీ ఇష్టం ఏదైనా తినచ్చు ఏదైనా తాగొచ్చు దానికి ఏమీ వేరే రెస్ట్రిక్షన్ లేదు వేరే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది తినకూడదు కాలీఫ్లవర్ తినకూడదు క్యాబేజ్ తినకూడదు అలాంటివి ఏమీ అవసరం లేదు ఆహారం వల్ల థైరాయిడ్ డిసీజ్ రాదు ఒకవేళ వచ్చేసినా కూడా మన ఆహారం మార్పుడితో దాన్ని ఏమీ మనము అరికట్టలేము సో ట్యాబ్ ఆహారము ఏది ఎలాగైనా తీసుకోవచ్చు కానీ టాబ్లెట్ గంటసేపు వెయిట్ చేయాలి టాబ్లెట్ వేసుకున్న గంటసేపు వరకు ఏమి తీసుకోకుండా ఉంటే మీ ట్యాబ్లెట్ అనేది మంచిగా అరుగుతుంది లోపలికి సిస్టంలోకి వెళ్తుంది మీ థైరాయిడ్ ప్లాంట్ని హెల్ప్ చేస్తుంది స్పెషల్ ఫోకస్ ఆన్ ఉమెన్ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో ఎవరికైతే థైరాయిడ్ ఉందో ఆర్ ఎవరైతే లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో థైరాయిడ్ అనేది చాలా వేగంగా మన సమాజంలో స్ప్రెడ్ అయిపోతుంది ఈ థైరాయిడ్ తెలుసు ముందే తెలుసుకుంటే మంచిది ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత కొంచెం కాంప్లికేషన్స్ రావచ్చు అంటే మిస్క్యారేజ్ అయిపోవడము మిస్క్యారేజ్ అయిపోవడము లేదంటే తర్వాత బ్లడ్ ప్రెషర్ రావడము ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కాంప్లికేషన్స్ రావచ్చు ముందే మనం థైరాయిడ్ టెస్ట్ చేయించేసుకుంటే ఎవరు ఎవరైతే లేడీస్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో లేని వాళ్ళు కూడా థైరాయిడ్ ఒకసారి చెక్ చేసుకుని నార్మల్ ఉంటేనే ప్రెగ్నెన్సీకి కంటిన్యూ అవ్వాలి ఒకవేళ మీకు థైరాయిడ్ ఆల్రెడీ ఉంది అంటే అయినా కూడా ఒకసారి థైరాయిడ్ చెక్ చేయించుకోండి ఆ టై థైరాయిడ్ లెవెల్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉండాలి మీరు డాక్టర్ చెప్తారు ఏ లెవెల్లో ఉండాలో కరెక్ట్ లెవెల్లో ఉంటేనే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి లేదంటే ఒకసారి ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం థైరాయిడ్ పెరిగితే ఈ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇది ప్రెగ్నెన్సీకి సరిపడా ఉన్న జాగ్రత్తలు థైరాయిడ్ ఎవరి ఎవరికైతే పేషెంట్స్కి ఉంటుందో ఆ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను మనం మొత్తం ఇప్పుడు థైరాయిడ్ డిసీజ్ గురించి మాట్లాడుకున్నాము అది ఎట్లా ప్రజెంట్ చేస్తుంది దాని దాని సిమ్టమ్స్ ఏంటి దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి దాని దానికి టెస్ట్లు ఏం చేయించాలి ట్రీట్మెంట్ ఇవన్నీ చెప్పాను సో వచ్చే టాక్లో మళ్ళీ ఇంకొన్ని వివరాలతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ